బొప్పాయి, బొప్పాయిలో కీటకాలు ఏమాసిస్తే ఒకసారి మనం చూస్తే బొప్పాయి పిండి పురుగు, బొప్పాయిలో పిండి పురుగు. అలాగే రెండోదేమో పేనుబంక, అలాగే పండు ఈగ అంతే. సో ఈ మూడు పురుగుల గురించి సరిపోతుంది. అలాగే మనకి పేనుబంక గురించి అంతా తెలిసిందే, సైంటిఫిక్ నేమ్ తప్ప మిగిలినవన్నీ కూడా మనకి బాగా తెలిసిందే. దీంట్లో మనం చూస్తే ఏంటంటే పిండి పురుగు గురించి చూద్దాం. జనరల్గా ఇది కూడా మనకు తెలుసు, ఇది కూడా ఒక రసం పీల్చే పురుగు అని మనకు తెలుస్తుంది. పిండి పురుగులన్నీ కూడా పారాకోకస్ మార్జినేటస్ సూడోకాక్సిడేకి సంబంధించింది, హెమిప్టెరాకి సంబంధించినవి అనమాట. సో బొప్పాయిలో పిండి పురుగులేమో పారాకోకస్ మార్జినేటస్. సో పిండి పురుగులు అంటే పిండి నెలలు అని మనకు తెలుసు. ఇవేమో కింద ఉండేటువంటి నేలలో డెవలప్ అవుతాయి, అలాగే పాకుంటూ వచ్చి చెట్టు మీదకి ఎక్కుతాయి. చెట్టు మీద డెవలప్ అవు, ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. కింద డెవలప్ అవుతాయి అన్నమాట, కింద డెవలప్, కింద ఉండేటువంటి మొక్కలపైన లేదంటే నేలలోనూ అవి డెవలప్ అయ్యి అభివృద్ధి చెంది వాటి తాలూకు క్రాలర్స్, నేల మీద పాకుంటూ వచ్చే వాటిని ఏమంటాం అన్నమాట, క్రాలర్స్ అంటాం. పాకుకుంటూ వచ్చేటువంటి శాపకాలని క్రాలర్స్ అని అంటాము. ఈ క్రాలర్స్ మెల్లిగా వచ్చి చెట్టు తాలూకు మొదల దగ్గర చేరి మొదల నుంచి అలాగ పైవెక్కి ఎక్కుతూ ఉంటాయి. ఎక్కి లేత భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ లేత భాగాలు చేరి అక్కడ ఉండేటువంటి రసాన్ని పీల్చుకుంటూ ఉంటాయి అన్నమాట. సో పిండి నల్లి అంటే ఆటోమేటిక్గా వాటి శరీరం చుట్టూ ఒక మైనం లాంటి, మైనంతో ఏర్పడినటువంటి ఒక పోత ఉంటుంది. మైనంతో ఏర్పరిచినటువంటి ఒక పోత ఉంటే ఆ కీటకాలు ఒరిజినల్గా ఎరుపు రంగులో ఉంటుండే, గులాబీ రంగులోనూ అలా ఉంటాయి. ఒరిజినల్ శరీరం అలా ఉంటుంది, మనం ఓపెన్ చేసి చూస్తే లోపల అలా ఉంటుంది అనమాట. అది ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. చూద్దాం ఇక్కడ ఏమిచ్చారు. గుర్తింపు చిహ్నాలు పెద్ద పురుగులు పసుపు రంగులో ఉండి వాటిపైన తెల్లని మైనం వంటి పొరను కలిగి ఉంటాయి. సో పసుపు రంగులో ఉంటాయట ఇవి, మనం జనరల్గా చూసినవేమో ఎరుపు రంగులో ఉంటాయి, ఇవి పసుపు రంగులో ఉంటాయి. తెల్లని మైనం పొర ఉంటాయి, శరీరం చుట్టూ చిన్న మైనంతో కూడినటువంటి వెంట్రుకలు వంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. తర్వాత మొదట పసుపు రంగులో కనిపించిన తర్వాత గులాబీ రంగులోకి మారుతాయి. సో ముందేమో ఎర్లీ స్టేజెస్లోనేమో పసుపు రంగులో ఉంటాయి, లేటర్ ఆన్ అవి గులాబీ రంగులోకి మారిపోతాయి. సో ఇవి ఆడుపురుగు కంటే పొడవైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. ఆడుపురుగులో గుడ్ల సంచి దాని శరీర పొడవు కంటే పొడవైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటాయి. ఆడుపురుగులో గుడ్ల సంచి 3 రెట్లు అధికంగా ఉండి అది శరీరం కింద దాచబడి ఉంటుంది. మగ పురుగు రెక్కలను కలిగి ఉంటుంది, ఆడపురుగులో రెక్కలు ఉండవు. ఇవి కొద్దిపాటి దూరానికి పాకుతూ ఉంటాయి లేదా గాలి ద్వారా తీసుకొని పడుతూ ఉంటాయి. పాకుతూ ఉండొచ్చు లేదా గాలి ద్వారా కూడా అవి వెళ్ళిపోవచ్చు అనమాట. జీవిత చక్రం ఏంటంటే తల్లి పురుగు ఏం చేస్తుందంటే 130 నుంచి 160 గుడ్లు పెడుతుంది. గుడ్లు ఆకుపచ్చని పసుపు రంగులో ఉండి, గుడ్లు ఎలా ఉంటాయంటే ఆకుపచ్చని పసుపు రంగులో ఉండి ఒక సంచి లోపల సముదాయంగా పెట్టి దాన్ని మైనలాంటి పదార్థంతో గప్పి ఉంచుతాయి. బొద్దింకల్లాగే, బొద్దింకలు కూడా అలాగే అనమాట. వాటి ఒక కేసు ఉంటుంది, ఆ గుడ్ల సంచి అని అంటాం అనమాట. ఆ గుడ్ల సంచిలో పెట్టేసి చక్కగా దానిపైన ఇలాగ మనం జిప్పు ఏదో పెట్టేసినట్టుగా నొక్కేస్తే గట్టిగా వాటిని ఆ గుడ్ల సంచిని అలాగా తీసుకెళ్ళి మట్టిలోను లేకపోతే ఏదైనా కొన్ని సరైనటువంటి ప్రదేశాలు దొరికితే వాటిపైన అలా వదిలేస్తాయి, ఆ లోపల పెట్టి దానిపైన మట్టి వేసేస్తాయి అనమాట. కొన్ని రోజులు పోయేటప్పటికి దాని నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తుంటాయి, ఇవి కూడా అలాగే. సో ఈ గుడ్లన్నింటినీ కూడా ఒక సముదాయంగా పెట్టి మైనూ లాంటి పదార్థంతో అవన్నీ కూడా కప్పి ఉంచుతాయి అన్నమాట. గుడ్డు 10 రోజులు పొదగబడుతుంది, 10 డేస్ గుడ్డు దశ అంటే 10 రోజులు. గుడ్డు నుంచి బయటకు వచ్చిన దాన్ని నింఫ్ లేదా క్రాలర్ అంటారు. సో నింఫ్ అంటే శాపకము, నడిచేదాన్ని అయితే క్రాలర్ అంటాం. నడిచే శాపకాన్ని ఏమంటారు అనమాట, క్రాలర్ అంటాం. నడిచేదని అర్థం, క్రాలర్ అంటే అర్థం ఏంటంటే నడిచేది, నడిచే శాపకము అని అర్థం అనమాట. ఇది 4 దశలు ముగించుకుని పెద్ద పురుగుగా మారుతుంది. శాపకంలో 8 దశలు ఉన్నాయి మనకి, 4 దశలు ఉన్నాయి, 4 దశలు ముగించుకునేది పెద్ద పురుగుగా మారుతూ ఉంటుందన్నమాట ఇది. సో నేచర్ ఆఫ్ డ్యామేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే గాయపరిచే విధానం ఎలాగంటే పెద్ద పురుగు మరియు నిమ్స్ ఆకులు కాయల భాగాలపై గుంపులు గుంపులుగా చేరి వాటి నుంచి రసాన్ని పీలుస్తాయి. ఇవి రసం పీల్చినప్పుడు ఆకుల్లోనికి లేదా కాయల్లోనికి విష పదార్థాన్ని విడుదల చేస్తాయి. సో ఆకులు కాయల భాగాలపై గుంపులుగా చేరి వాటి నుంచి అవి, ఈ సింపుల్ అనమాట రసాన్ని పీల్చడమే. ఇవి రసం పీల్చేటప్పుడు ఆకుల్లోనికి లేదా కాయల్లోనికి విష పదార్థాన్ని అవి విడుదల చేస్తాయి. దీనివల్ల మొక్క కూర్చబడుతుంది, ఆకు ముడుచుకొని వంకరలు తిరుగుతుంది, ఆకు కాయ ఎదగకుండానే రాలిపోతాయి, క్రమేపీ మొక్క చనిపోతుంది. ఇవి లక్షణాలు వరుసగా. ఈ పురుగు విసర్జించినటువంటి తేనె లాంటి పదార్థం పైన నల్లని మసి వంటిది మొక్క భాగాలపైన ఏర్పడి మొక్కలో కిరణజన్య సమ్యక్రియకు అంతరాయంగా ఉంటుంది. మన సిస్టమ్ అంతా మళ్ళీ మామూలుగా రాసేయాల్సిందే. ఏంటన్నమాట,
అది ఒక తేనెలాంటి పదార్థాన్ని విసర్జిస్తాయి. ఆ విసర్జించిన తర్వాత సూటి మొండ ఏర్పడుతుంది. దానివల్ల కిరణజన్యం ఎగిరి జరగదు. మొత్తం ఏదైతే అనుకుంటామో అదంతాను మనం ఏదైతే అనుకుంటామో అదంతా కూడా అలా కనిపిస్తున్నారా? అది ఇలా పెట్టాలి, ఇలా పెట్టాలి. మీరు కూడా కనిపించండి. అన్నీ నా మొహం ఏంది, కనిపిస్తున్నారా? ఓకే, అలా ఉంచు. ఇప్పుడు ఇంకా అందరూ వస్తున్నారా? రైట్, అలా ఉంది. ఉందా సరే, అలా పట్టుకుంటాం కాసేపు, ఒక 2 మినిట్స్. రైట్, న్యాచురల్ డ్యామేజ్లో మనం చూస్తే ఏంటంటే పెయిన్ బంక్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందన్నమాట, ఇలాగే ఉంటుంది. పెయిన్ బంక్ ఎలాగ ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. పిండి నల్లి కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా తేనె లాంటి పదార్థాన్ని విసర్జించడం. తేనె లాంటి పదార్థాన్ని విసర్జిస్తే ఆ విసర్జించినటువంటి తేనె లాంటి పదార్థం పైన సూటింగ్ మోల్డ్ అనేది పెరగడం జరుగుతుంది. సూటింగ్ మోల్డ్ అనేది పెరగడం జరిగితే దానిపైన అది ఆశించినందువల్ల కిరణజన్య సమయక్రియ జరగదు. ఇండైరెక్ట్గా అలాంటి నష్టాలన్నీ మనకి దానికి కలుగుతూ ఉంటాయన్నమాట. ఇది దీనిలోకి సంబంధించినంత వరకు. సో పురుగు నష్ట తీవ్రత అధికమైన సందర్భంలో కాయలపై భాగం అంతా పురుగు చేత ఆవరించబడి ఉండటం వల్ల తినడానికి ఇవి పనికిరావు. అది బొప్పాయి కాయలు అనమాట. బొప్పాయిలు ఇలా జరుగుతుంది. మేనేజ్మెంట్, పిండి పురుగు యాజమాన్యం కొరకు మొక్క ఆశించినటువంటి పిండి పురుగు ఏ జాతికి సంబంధించినది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వేరువేరు పంటలను ఆశించే పిండి పురుగుల యాజమాన్య పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. ఓకే, అన్నీ ఒకేలాగా కాకుండా యాజమాన్య పద్ధతుల్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. సస్యరక్షణ మందుల ద్వారా పిండి పురుగు నివారణ ఆశించిన మేర ఉండదు. ఎందుకంటే వీటి శరీరం పైన మైనం లాంటి పదార్థం కప్పి ఉంటుంది. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం శరీరం పైన అంత మైనం లాంటి పదార్థం ఉండడం వల్ల ఎలాంటి సస్యరక్షణ చర్యలు మనం తీసుకున్నా సరే అంత ఎఫెక్టివ్గా ఉండవు అన్నమాట. అందువల్ల దేనికి దానికి మనం సపరేట్గా తీసుకోవాలి. ఏ పంటకు సంబంధించినంత వరకు ఆ పంటకి సపరేట్గా మనం తీసుకుంటూ ఉండాలి. సేద్య పద్ధతులు లేదా యాంత్రిక పద్ధతులు అని ఇచ్చారు చూస్తే పురుగు ఉనికిని ప్రారంభ దశల్లోనే గమనించాలి. పురుగు ఉనికిని ప్రారంభ దశల్లోనే గమనించాలి. పురుగు ఆశించిన చెట్లను తొలగించి నాశనం చేయాలి. పంట తాలూకు అవశేషాలు తీసి కాల్చివేయాలి. పార్థీన్యం లేదా వయ్యారిబామ జాతికి చెందినటువంటి మొక్కలను తోటకు దగ్గర లేకుండా చూడాలి. పురుగు బారిన పడిన చోట తోట నుంచి విత్తనాలు వేరే ప్రాంతానికి తరలించకుండా చూడాలి అనమాట. నేల మీద నీరు పారించే పద్ధతి వీలైనంత వరకు నీరు నిల్వ చేయాలి. సో నీరు పారించేటప్పుడు కూడా ఒకదాని నుంచి ఒక పళ్ళెం నుంచి ఇంకో పళ్ళెనికి వెళ్ళిపోవచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే దేనికి దానికి సెపరేట్గా నీరు పోయేటట్టుగా చూసుకోవాలి. ఎక్కడో దగ్గర పెట్టేస్తాము, అది మొక్కలన్నీ టచ్ చేసుకుంటూ చివరి మొక్కకి వెళ్తే అలా పెట్టకూడదు అనమాట. మనం పెట్టినటువంటి నీరు వెళ్ళాలంటే ఆ పర్టికులర్ మొక్కకు మాత్రం వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత దాన్ని మూసేయాలి. అలాగే రెండో మొక్క వెళ్ళాలి, అది మూసేయాలి. అలా కాకుండా రైతులు ఏం చేస్తారంటే వరుసగా నీళ్ళు వదిలేస్తారనమాట. అలా నీళ్ళు వదిలేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అది ఒక మొక్కకి ఉన్నటువంటివన్నీ కూడా అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పారు కదా, అది గాలి ద్వారా అవ్వచ్చు లేదంటే ఇలాగైనా అయిపోవచ్చు అనమాట. అది సో మొక్క మొదలు చుట్టూ న్యూస్ పైకి ఎక్కకుండా జిగురుతో కూడినటువంటి నిరోధకాలు ఏర్పాటు చేయాలి. మనం తెలిసినవే, పైకి ఎక్కకుండా ఏదో ఒక అవరోధాన్ని మనం కల్పించాలి. జీవ యాంత్రిక పద్ధతులు, పపాయ మీలీ బగ్స్ అని అంటూ, పిండి నెల అంటే ఏంటనమాట, మీలీ బగ్స్. పపాయ మీలీ బగ్స్కు సహజ శత్రువులైనటువంటి క్రిప్టోలిమస్ మ్యాంట్రోజరీ, అండర్లైన్ చేసుకుంటుంది, క్రిప్టోలిమస్ మ్యాంట్రోజరీ అంటే అవి మనకి ఎక్కడ మనం చదువుకున్నాము, ఏ పంటలో చదివాం, దేనిలో చదువుకున్నాం? క్రిప్టోలిమస్ మ్యాంట్రోజరీ అని పదే పదే చెప్పించాను కదండి మీ చేత. అది ఎక్కడది మరి? క్రిప్టోలిమస్ మ్యాంట్రోజరీ విడుదల చేయడం ద్వారా మీలీ బగ్స్ నియంత్రించవచ్చు. ద్రాక్షలు ఎక్కడ చెప్పుకున్నామండి? ద్రాక్ష పంటలో చెప్పుకున్నా, అది ఇంపార్టెంట్ బిట్. అది క్రిప్టోలిమస్ మ్యాంట్రోజరీ అనేది ద్రాక్ష పంటలో చెప్పుకున్నాం అనమాట. సో మీలీ బగ్ నియంత్రించు. ఈ మధ్యకాలంలో పరాన్నజీవిని ఉపయోగించడం ద్వారా సమర్థవంతంగా పిండి పురుగుని నివారిస్తుంది. ఒక పరాన్నజీవిని కూడా ఉపయోగిస్తున్నారని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. కెమికల్ కంట్రోల్, ప్రొఫినోఫాస్, డైమిథోయేట్, థయోమిథాక్సమ్, ఇమిడాక్లోప్రేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ చదవకపోతే ఎవరేం చేయలేడమ్మ. అర్థమవుతుందా? పరీక్షలోకి ఏంటంటే ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ జాగ్రత్త గుర్తుపెట్టుకున్నట్టుగా చదవాలి. 2వ తారీఖు నుంచే కదా పరీక్షలు, మరి చూసుకోండి. ఇవన్నీ కూడా మధ్యలో అన్నీ
బ్రేక్ లు సెలవులు పండుగలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో అందరికీ పరీక్షల కాలం ఇది. పరీక్షలు మీకు 2వ తారీఖు నుంచి మీకు మీ మార్నింగ్ మీ అందరికీ పరీక్షలు అయితే మధ్యాహ్నం ఏమో మిడ్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మధ్యాహ్నం నుంచి మిడ్ ఎగ్జామ్స్ అన్నమాట. సో అలా జరుగుతాయి. సో మీకు మరి ఇవన్నీ చదువుకోవాలి. ఇప్పుడు నేను క్రిప్టోలిమస్ మాంట్రోజరీ అని అడిగితే అది చెప్పలేకపోతున్నారు. ఆహా అది మరి అది చాలా ఇంపార్టెంట్. అది అగ్రిసెట్లో కూడా ఇచ్చారండి అని కూడా నేను చెప్పాను. క్రిప్టోలిమస్ మాంట్రోజరీ ఎక్కడంటే అది మరి మీరు చెప్పట్లేదు. సో ఈ మీలీ బగ్స్కి సహజ శత్రువులేమో క్రిప్టోలిమస్ మాంట్రోజరీ అదనమాట. సో పేనుబంక పురుగు, తర్వాత ఏంటంటే పేనుబంక మైజస్ పెర్సికా, మైజస్ అవంటే అసలు మైజస్ పెర్సికా, పేనుబంక బొప్పాయిలో పేనుబంక మైజస్ పెర్సికా, పెర్సికే లేకపోతే మా పెర్సికా, హోమోప్ట్రాక్ సంబంధించింది. సేమ్ ఇందులో మనం అంతా కూడా ఆల్రెడీ మనం చెప్పుకునే ఉంటాయన్నమాట. జీవిత చక్రం పేనుబంక పురుగు మెత్తని శరీరం కలిగి పచ్చని రంగులో ఉంటుంది. లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా పిల్లలను పెడుతుంది. ఒక తల్లి పురుగు 60 నుంచి 100 పిల్లలు నిమ్స్ 7 రోజుల్లో పెరిగి పెద్ద పురుగుగా మారుతాయి. అనిషేక జననం అలా చెప్పుకుంటాం కదా, గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లల్ని కంటాయి. పేనుబంకులో దాన్ని మనం చూడొచ్చు అనమాట. పేనుబంకులో దాన్ని చూడొచ్చు. ఏంటంటే అవి గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లల్ని కనేటువంటి మెకానిజం కూడా వీటిలో ఉంటుంది. సో ఆ గుడ్లు అక్కడ పొదగబడతాయి, అంతే. గుడ్లు ఆ లోపల భాగంలో పొదగబడతాయి. సో అప్పుడు అవి నేరుగా ఏమవుతుందంటే బయట ఎక్కడ పొదగకుండా అక్కడే పొదగబడి అక్కడ గుడ్లు పెడుతుంటాయి అన్నమాట. ఇది కూడా యాడ్ చేయొచ్చు. పేనుబంక వచ్చినప్పుడు ఇలాంటివి అన్నీ యాడ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. నేచర్ ఆఫ్ డ్యామేజ్ చూస్తే గుంపులు గుంపులుగా చేరి ఈ ఉన్నాయి కదా వన్ వరుసగా మనకు వచ్చేటువంటి పాయింట్స్ అన్ని ఇలాగ రాయాలి. గుంపులు గుంపులుగా చేరి ఆకుల క్రింది భాగంలో కాయల నుంచి అవన్నీ కూడా రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకు ముడుచుకొని రాలిపోతుంది. ఈ విసర్జించినటువంటి తేనె వంటి పదార్థం వల్ల దానిపైన మస్తిగులు వంటిది ఏర్పడి ఆకులపైన వృద్ధి చెందుతుంది. ఇవి కాయ నుంచి రసం పీల్చడమే కాకుండా ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఒక్కో దానికి ఒక్కొక్కలాగా ఉంటుంటాయి అన్నమాట. పపాయా రింగ్ స్పాట్ వైరస్, అదే బనానాలో అయితే బంచీ టాప్, అదే దీనిలో అయితే పపాయా రింగ్ స్పాట్ వైరస్ అనే తెగులును మొక్కలో వ్యాపింపజేస్తుంది. పురుగు బారిన పడినటువంటి కాయలపైన గుండ్రని ఉంగరం మాదిరిగా వలయాలు ఏర్పడి అవి పెరిగి కాయకు సహజమైన రంగును కోల్పోయేలాగా చేస్తాయి. అంటే ఈ రింగ్ స్పాట్లోనమాట, రింగ్ స్పాట్లో రింగులు రింగులుగా ఏర్పడుతుంది బొప్పాయి కాయలపైన వైరస్. సో పపాయా రింగ్ స్పాట్ వైరస్, ఆ వైరస్ని స్ప్రెడ్ చేసేది పేను బంక అలా అన్నమాట. సో పిఆర్ఎస్వి అని అన్నాడు, పపాయా రింగ్ స్పాట్ వైరస్. మేనేజ్మెంట్ వచ్చేసరికి పురుగు ఆశించినటువంటి చెట్లు తీసివేయాలి. ఇతర మొక్కలు పురుగు బారిన పడకుండా అంతర్వాహికంగా పనిచేసే పురుగు మందులైనటువంటి డైమిథోయేట్, ఎసిఫేట్ మందులను పిచికారీ చేసి నివారించడం చేయవచ్చు. 3వది ఏంటంటే బొప్పాయిలో పండు ఈగ ఫ్రూట్ ఫ్లై, అది ఇచ్చారు టాక్సో ట్రైపానా కరవి కడ. సో టెఫ్రిటిడే డిప్టెరాకు సంబంధించింది ఈగ అన్నమాట. ఇది ఏంటిది ఈగ, బొప్పాయిలో పండు ఈగ. రెక్కల పురుగులు పసుపు రంగులో నల్లని శరీర భాగాన్ని కలిగి ఉంటాయి. ఆడపురుగులో ఉదర భాగం చాలా పొడవుగా ఉండి గుడ్లు పెట్టడానికి ఉపయోగించే భాగం మొనదేలు కూడా ఉంటుంది. ఇది సంగతి. బొప్పాయిలో పండు ఈగ, గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి మ్యాగెట్స్. సో ఇది ఈగలు కాబట్టి వీటి తాలూకు వాటిని ఏమన్నా ఉంటే మ్యాగెట్స్ అని అన్నాను. మ్యాగెట్స్ తెల్లని రంగులో ఉంటాయి. ఒక్కో తల్లి పురుగు 100 కంటే ఎక్కువ గుడ్లు పెడతాయి. ప్యూపా మధ్యస్థ పరిమాణంలో గోళాకారంలో ఉండి ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగులో ఉంటుంది. నేచర్ ఆఫ్ డ్యామేజ్ చూస్తే తల్లి పురుగు పచ్చికాయలపైన గుచ్చి గుడ్లను కాయలోనికి పెడుతుంది. మామిడిలో కూడా చదువుకున్నాం అనమాట. పండు ఈగ ఎప్పుడు కూడా అలా చేస్తుంది, పచ్చికాయలపైన గుడ్లు పెట్టి లోపల తోసేస్తుంది అనమాట. పైన ఉండేటువంటి రెండు ఏదైతే ఉంటుందో లేదా పచ్చగా ఉండేటువంటి తొక్క ఏదైతే ఉంటుందో దాని నుంచి లోపలికి గుడ్లను గుచ్చేస్తుంది అనమాట. అక్కడ పెరిగినటువంటి మ్యాగెట్స్ అక్కడ ఉండేటువంటి రసానంతటిని తీసుకుని ఆ భాగానంతటిని ఇప్పుడు కుళ్ళిపోయేలాగా చేస్తుండే, మనకి వాణిజ్యపరంగా నష్టం కలుగుతూ ఉంటుంది అనమాట. గుడ్ల నుంచి బయటకు వచ్చినటువంటి మ్యాగెట్స్ కాయ మధ్య భాగాన్ని చేరుకుని ఎదుగుతున్న విత్తనాలు మరియు కాయ లోపల గుజ్జును తింటాయి. దీనివల్ల కాయ లోపల గుజ్జు భాగం చెడిపోతుంది. పురుగు బారిన పడిన కాయలు పసుపు రంగుకు మరి పక్వానికి రాకముందే రాలిపోతాయి. దాని ఒరిజినల్ క్వాలిటీ పోద్ది అనమాట. లోపల ఉండేటువంటి ఆ రసాన్ని అవి పీల్చుకుని తినేస్తుంది. మేనేజ్మెంట్, పురుగు ఆశించి నష్టపరిచినటువంటి కాయలు నేరి నాశనం చేయాలి. వెంటనే ఇమీడియట్గా చేయాల్సిన పని అది.
మొక్క చుట్టూ వేసవికాలంలో నేలను తరచూ కదిలిస్తూ ఉండాలి సో కార్బరిల్ 3 గ్రాముల లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేయాలి రెక్కల పురుగులు ఆకర్షించడానికి విషపు ఎరని తోటలో అమర్చాలి సో పండియేగ తాలూకు విషపు ఎర మనకి తెలిసిందే కదా విషపు ఎరలు ఎలా పెడతామంటే మనం చెప్పుకున్న మలాతియన్ గాని ఏదైనా తీసుకుని అదే మామిడిలో అయితే మా మిథైల్ యూజినాల్ పండు ఎర తయారు చేస్తాం అన్నమాట మిథైల్ యూజినాల్ అనే రసాయనం ఏం చేస్తుందంటే మగ పండియేగలను ఆకర్షిస్తుంది సో మిథైల్ యూజినాల్ మలాతియన్ ఇవన్నీ కలిపి ఒక చిన్న కుండల లాంటి వాటిలో పెడతాం అన్నమాట మొత్తం పొలమంతా సో మగ పండియేగలన్నీ కూడా అక్కడికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి మలాతియన్లో పడి చనిపోతాయి అన్నమాట ఇది సంగతి ఓకే తర్వాత క్రాప్ ఏంటి